ఫర్ ద ఫస్ట్ టైం మ్యాట్నీ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ పీవీపీ సినిమా కలిసి లాస్ట్ ఇయర్ క్షణం చేశాము. మీరు అందరూ వచ్చారు, రిలీజ్ ముందు ప్రెస్ మీట్ పెట్టాము, క్షణం గురించి మాట్లాడాము, మీరు అందరూ ఎంతూజియాస్టిక్గా సపోర్ట్ చేశారు. యాజ్ అ ప్రొడ్యూసర్ చాలా సినిమాలు చేశాం, ఫర్ ద ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ప్రతి నిర్మాత ప్రతి సినిమాకి వేల సార్లు వేల సినిమాలు తీశారు. లాస్ట్ 80-90 ఏళ్లలో వచ్చి అత్యద్భుతంగా తీసాం, బాగా తీసాం, డిఫరెంట్గా ఉంది, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్తూ ఉంటారు. టుడే విత్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ లిబర్టీ అండ్ విత్ పీస్ ఐ కెన్ సే లాస్ట్ 100 సంవత్సరాలు ఇండియన్ హిస్టరీలో పౌరాణికాలు వచ్చినాయి, జానపదాలు వచ్చినాయి, సాంఘికాలు వచ్చినాయి, మాస్ క్లాస్ అన్ని రకాల సినిమాలు వచ్చినాయి. దిస్ ఇస్ వన్ ఫిలిం విచ్ నో ప్రొడ్యూసర్ డైరెక్టర్ హ్యాస్ టచ్డ్ ఇన్ ద లాస్ట్ 100 ఇయర్స్. దిస్ కైండ్ ఆఫ్ జానర్ అండ్ ఐ కెన్ సే ప్రౌడ్లీ విత్ ద హ్యాండ్ ఆన్ మై హార్ట్ అండ్ దాట్ యూ విల్ సీ ఆన్ February 17th. సో ద ఎఫర్ట్ ఆఫ్ ద విజన్ ఆఫ్ సంకల్ప్ లెడ్ బై ద కాస్ట్ రాణా, తప్సీ, కేకే మెనన్, అతుల్ కుల్కర్ణి అండ్ హోస్ట్ ఆఫ్ అదర్ యాక్టర్స్. ఓం పురి గారి వన్ ఆఫ్ ది పళ్ళది పెనల్టిమేట్ మూవీ అవుతుంది, ఇది లాస్ట్ బట్ వన్ మూవీ, నాజర్ గారు అండ్ దిస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆర్ లోకల్ స్టార్స్ దట్ హెవ్ బిన్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. మదీ గారు కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్. ఆల్ బిగాన్ విత్ అన్ ఐడియా ఫ్రమ్ సంకల్ప్ విచ్ ఆ పార్ట్నర్స్ మ్యాట్నీ అండ్ అస్ వి టుక్ ఇట్ అస్ అ ఛాలెంజ్ విచ్ బికెమ్ ఎ స్మాల్ ఫిలిం. ఇంతే పట్టుడు ఇంతే అంటారు చూసారా, వామును నుంచి అది రాణా అంత పెద్ద సైజుకి పెరిగిపోయింది. సో దట్స్ హౌ ద ప్రాజెక్ట్ చేంజ్డ్ అండ్ తాప్సీ హాస్ బీన్ గ్రేషియస్ ఎనఫ్ టు బి పార్ట్ ఆఫ్ ఆర్ ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ షీ ఈస్ ఆబ్వియస్లీ గోయింగ్ త్రూ ఎ పర్పుల్ ప్యాచ్. ప్రౌడ్ ఆఫ్ యూ తాప్సీ. దిస్ ఫిలిం ఇస్ డెడికేటెడ్ టు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్టార్స్, గుడ్ యాక్టర్ నసీర్ ఓంపూరి గారు. వారు ఈరోజు ఇక్కడ లేనందుకు వీఆర్ రిగ్రెటింగ్ హిస్ డిమైజ్ అండ్ వీ డెడికేట్ దిస్ ఫిలిం టు హిమ్. గాజీ ఒకటే ఫిలిం, సేమ్ స్టోరీ, గోయింగ్ టు రిలీజ్ ఇన్ 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ వరల్డ్ వైడ్ February 17th. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆఫ్టర్ వీ ఫినిష్ ద స్టోరీ, హూ ఇస్ ద పర్సన్ ఈ సినిమాకు తగ్గట్టు తెలుగులోను తమిళ్లోను హిందీలోను మాకు హెల్ప్ చేసి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి తీసుకెళ్ళడానికి ముందు తోడ్పడతారని అనుకున్నప్పుడు మొట్టమొదటి వ్యక్తి పేరు వచ్చింది రాణగారు అండి. అండ్ ఆన్ రికార్డ్ ఐ థ్యాంక్ రాణగారు. ఫిలిం స్టార్టెడ్ 1 ఇయర్ బ్యాక్ నుంచి వీఆర్ డూయింగ్ రీసెర్చ్ అండ్ ఆల్ అండ్ దెన్ విచ్ స్టార్టెడ్ అండ్ కంప్లీటెడ్ ఇన్ జూన్. ఇప్పుడు February 17th అంటే ఆల్మోస్ట్ 7 మంత్స్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ చేసామండి. ద ఓన్లీ రీజన్ ఈజ్ దిస్ అబౌట్ 70% ఆఫ్ సీజీ ఇన్ ఇట్ అండ్ దట్ టు అండర్ వాటర్ అండ్ ఇన్ ది ఇండియన్ హిస్టరీ యాజ్ పీవీ గారు చెప్పారు ఇట్స్ ది ఫస్ట్ సబ్మెరీన్ ఫిలిం బీయింగ్ కమింగ్ ఇన్ ఇండియన్ సినిమా. ఇందులో మొట్టమొదటిగా ఫస్ట్ క్రెడిట్ ద వే ఇట్స్ లుకింగ్ మది గారి కెమెరా వర్క్ అండి. అంటే అందరు సినిమాటోగ్రఫర్ బాగుంటారు కానీ ఉన్నటువంటి టైంలో ఉన్నటువంటి స్పేస్లో సబ్మెరీన్ అంటే ఒక 10 ఫీట్లు ఉంటుంది, అందులో చాలా అత్యుత్తంగా కెమెరా వర్క్ చేశాడు అతను. సెకండ్ థింగ్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, వాళ్ళ తోడు సహకారం అడ్వైజ్ ఆల్వేస్ బీన్ గ్రేట్ టు అస్. ప్రొడక్షన్ డిజైన్ బై శివం అండ్ ది విజువల్ ఎఫెక్ట్స్ దట్ యు వాంట్ సీ యాడ్లో చూసిందంతా డన్ బై వాసు. అండ్ దెన్ సంకల్ప్ అండి మొట్టమొదటిసారిగా హీస్ డెబ్యూయింగ్ యాజ్ డైరెక్టర్ హియర్. తను చేసినటువంటి రీసెర్చ్ని ఇంత దూరంగా ఆల్ ఆఫ్ అస్ సపోర్టెడ్ బట్ రాణా, తాప్సీ గారు, కేకే మేనన్ గారు, అతుల్ కుల్కర్ణి గారు చాలా తోడ్పడారు. పర్టికులర్లీ దేవర్ కైండ్ ఎనఫ్ టు కమ్ అండ్ డు అ డ్రై రన్ బిఫోర్ షూటింగ్ బికాస్ ఇట్స్ అ ట్రైలింగ్వల్ కమింగ్ ఇన్ 3 డిఫరెంట్ లాంగ్వేజ్, ఇట్స్ అ నేషన్ వైడ్ ప్రాజెక్ట్. అండ్ ఇంకో ప్రెజర్ ఏంటంటే మరి రాణగారు అప్పటికే బాహుబలితో పెద్ద ట్రెండ్ మార్క్ సెట్ చేశాడు, సో దాన్ని మ్యాచ్ కావాలని ప్రయత్నించాము. ఐ రియలీ హోప్ వీ స్టాండ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. ఫస్ట్ టైం మెన్ ఐ మెట్ పీవీ సార్, అన్వేష్ గారు, జగన్ గారు, నిరంజన్ గారు, వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు. నా ఐడియా నమ్మి ఇంత దాకా తీసుకొచ్చినందుకు వీళ్ళందరికీ థ్యాంక్ యూ సార్. రానా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళినారు. తాప్సీ గారు థ్యాంక్ యూ, మీకు ఫస్ట్ నరేట్ చేసినప్పటి నుంచి ద డే ఐ నరేటెడ్ ది స్క్రిప్ట్ యూ ఫర్ హ్యావింగ్ బిలీఫ్ ఇన్ నో ఇట్స్ నాట్ ఓకే ఫర్ బిలీవింగ్ ఇన్ మీ
మది గారు ఆ ఇచ్చిన విజువల్ ఎఫెక్ట్స్ సారీ ఆ విజువల్ ఏదైతే ఇచ్చిండ్రు నోబడీ కుడ్ హ్యావ్ డన్ సచ్ బ్యూటిఫుల్ వర్క్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ సినిమా. శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటర్ స్క్రిప్ట్ని నేను 140-150 పేజెస్ తీసుకెళ్తే దాన్ని చాప్ అప్ చేసి ఇది వద్దు ఇది అవసరం లేదు ఇది ఉంటే బాగుంటుంది ఇది లేకపోయినా సీన్ రన్ అవుతుంది అని గైడ్ చేస్తూ తీసుకెళ్ళినారు శ్రీకర్ సార్. మ్యూజిక్ బై కే అతను చెన్నై బేస్డ్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చినారు. జస్ట్ నిన్ననే మొత్తం ఫిలిం మ్యూజిక్తో విన్నాను అండ్ ఎవ్రీబడి విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ నేను గర్వంగా చెప్పుకోగలుగుతా నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం అని. నెక్స్ట్ సిటీ వాసు నవంబర్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ట్రావెల్ చేశాను. ఆల్మోస్ట్ ఎవ్రీ షార్ట్ 2-3 టైమ్స్ మేము చేసుకుంటూ వెళ్ళినాం సీజీ. ఒక షార్ట్ చేయాలంటే 4-5 డేస్ పడుతుంది. అలాంటిది మా సినిమాలో 700 షార్ట్స్ ఉన్నాయి రఫ్లీ. అన్ని గ్రీన్ మ్యాట్ రోప్ రిమూవల్స్ అన్నీ కలుపుకొని అండర్ వాటర్ షార్ట్స్ కానీ అన్నీ కలుపుకొని అన్ని 700 ఉన్నాయి. అది పర్ఫెక్షన్ దాకా తీసుకొచ్చి మీ ముందు అది చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు అది ఎంత రియలిస్టిక్ ఉండేనో దానికి వాసు కారణము. నెక్స్ట్ సెట్ సబ్మెరైన్ యాజ్ ఇట్ ఈస్ చేయడానికి చాలా కష్టాలు పడ్డాం మేము. అది సార్ మీరు ఎప్పుడు రాకముందే మేము స్టార్ట్ చేసిన సెట్ వర్క్ అది చూసే మమ్మల్ని నమ్మినారు. ఆ సెట్కి కారణము శివంరావు అండ్ మురళి. దే బోట్ టుగెదర్ పుట్ దెన్ కంప్లీట్ 100% ఎఫర్ట్ టు గెట్ దట్ ఎగ్జాక్ట్ సబ్మెరైన్ దట్ ఈస్ దేర్ ఇన్ వైజాగ్ విశాఖపట్నం పోర్ట్ కాడ. అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ వాళ్ళు లేని సపోర్ట్ నన్ను గైడ్ చేయకపోతే ఐ మీన్ సపోర్ట్ చేయకపోతాను ఇంతగానో. థింక్ ఐమ్ అవుట్ ఆఫ్ టచ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ స్పీచెస్ లేట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి ఈ పీవీపీ అండ్ వినే అండ్ సంకల్ప్ వెన్ దే కేమ్ టు మీ విత్ ద ఆఫర్ టైంలో దేవర్ లైక్ వీఆర్ నాట్ ష్యూర్ ఇఫ్ యూ విల్ వుడ్ వాంట్ టు డూ ఇట్ ఎందుకంటే ఒక నార్మలీ అట్ దాట్ ఆ టైంలో ఐ వాజ్ ఓన్లీ టేకింగ్ అప్ ఫుల్ ఫ్లెజెడ్ లైక్ ఐ షుడ్ హ్యావ్ అ రియలీ గుడ్ ప్రెజెన్స్ ఇన్ ఫుల్ ఫిల్మ్. దే వర్ లైక్ సారీ గర్ల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ సబ్మరీన్ సో దిస్ ఇస్ ద ఓన్లీ వే వీ కెన్ గెట్ అ గర్ల్ ఇన్ ద ఫిల్మ్ బై మేకింగ్ హర్ అ రెఫ్యూజీ అండ్ షీల్ హ్యావ్ హర్ ఓన్ క్యారెక్టర్ షీల్ హ్యావ్ హర్ ఓన్ ప్రెజెన్స్ ఇన్ ద ఫిల్మ్ బట్ వీ కాంట్ మేక్ హర్ అన్ ఆఫీసర్ బికాస్ షీ కాంట్ బీ ఇన్ ద సబ్మరీన్ సో ఐ సెడ్ ఓకే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ డిసిజన్ కానీ ఇలాంటి ఫిల్మ్స్లో టు బీ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అ బిగ్ డీల్ ఎందుకంటే ఫస్ట్ సబ్మరీన్ ఫస్ట్ అండర్ వాటర్ వార్ ఫిల్మ్ ఆఫ్ ఇండియా నాట్ జస్ట్ తెలుగు ఆర్ ఎనీ అదర్ పర్టిక్యులర్ లాంగ్వేజ్ సో ఐ థింక్ దాట్ వాస్ గుడ్ ఇనఫ్ ఫర్ మీ టు సే ఎస్. ఆల్సో సంకల్ప్స్ రీసెర్చ్ ఫుల్ ప్రెజెంటేషన్ లిటిల్ టీజర్ ఆల్సో రెడీ బిఫోర్ వీ స్టార్టెడ్ షూటింగ్ that was good enough for me to believe in this director. Sankalp, be ready for a lot many speeches coming up. You will have to prepare quite a bit. So producers do have a big part to play in me saying yes because they could convince me that this is good enough to be there be part of Ghazi. Rana I don't know what to talk about Rana because I know him as a really really good friend. Ghazi Mundu, actually, we worked in Hindi, in Baby, with a couple of scenes together. Also, we worked in Arambam, in Tamil. Ippudu, we only didn't work together in Telugu. So, you were like, why? Telugu, we both started off in Telugu, and in Telugu, we are not getting cast together. And finally, I'm happy, maximum numbers of scenes shared between us were in this film only, even though they are very less, but this was the maximum. I think we need to do a one full-fledged film together. Yeah, now that we are known in all the three languages, you know, we are the elite category. Okay, so yeah, I mean, it's such a wonderful feeling to work with him. More than as an actor, I know him as a human being, one of the best human beings you can have around, with bigger heart than his size, let me tell you that. So yeah, you're welcome. Thank you so much for considering me good enough to be a part of Ghazi. I cannot tell you, Telugu tho paatu, actually Hindi lo kuda, people are really, really looking forward to it. Akkada kuda, when I go out for interviews or wherever,
people keep telling me how wonderful the trailer is, how international it looks, and the fact that Karan is supporting it is makes it even bigger. So the whole country is waiting for it. I can get those vibes. I think this everything is so positive about this film, and I'm so proud that it's coming out of Telugu industry primarily, because that's where I started. So now it feels I can actually show off. So, you know, this is where I started off, and it has taken us to Hollywood standards. Since I was not really part of Bahubali, this is my only claim to fame of international standards. So yeah, thank you so much. This is the best speech I can manage. Thank you. Thank you, Andar. Namaskaram. First, which is Andar ki peru peruna. నమస్కారం అండి. ఈ సినిమా చేసేటప్పుడు సార్ ఫోన్ కొంచెం సైలెంట్ పెట్టుకుంటే మాట్లాడదాం అనుకున్నా. ఫస్ట్ ఇంకొక మనిషి క్రెడిట్ ఇవ్వాలండి, అది ఈ సినిమాకి ఏ విధంగా ఆయనకి సంబంధం లేదు. ఇది ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు. ఫస్ట్ నాకు సంకల్ప్ గురించి, గాజీ గురించి చెప్పిన వ్యక్తి ఆయన. ఎలా చెప్పాడంటే, ఆయన కారు డ్రోర్ ట్యాంక్ బండ్లో వెళ్తుంటే ఎవరో ఒక సబ్మరీన్కి సెట్ వేశారు అని చెప్పాడు. చెప్పి దట్స్ వెన్ హీ మెట్ సంకల్ప్. అండ్ సంకల్ప్ గారిని కలిసే ముందు నేను ఆ కథ చదివానండి. అండ్ ఆఫ్టర్ దట్ టైమ్ అండ్ బై బాహుబలిలో ఉన్నాను. అండ్ తర్వాత ఆ కథ ఎక్కడుందని ఎతికేటప్పటికీ అది ఇక్కడే ఉంది, పీవీపీ గారి దగ్గర ఉంది అని తెలిసినప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేనే కబురు పెట్టడం జరిగింది. దెన్ వీ స్పోక్ అండ్ ఫైనలీ వీ హియర్. చాలామంది అన్నారు ఇప్పుడు బాహుబలి తర్వాత సినిమా, తెలుగులో సినిమా అంటే. ఇప్పుడు నేను చాలామంది రైటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వివిధ యాక్టర్స్ కానీ నాతో పనిచేసే వాళ్ళకి కానీ, నేను తెలుగులో ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ ఫిల్మ్ చేస్తున్నానంటే వాళ్ళకి అర్థం కాలేదండి. అంటే జనరల్గానే నాకు కొంచెం పిచ్చోళ్ళ చూస్తారు, ఇంకెక్కువ చూసారు అలాగా. బట్ ఇది నేను మా అంటే టీం తరఫున చెప్పగలుగుతాను. మేము ఈ సినిమా మీద ఖర్చు పెట్టిన డబ్బు లేకపోతే టైం, ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది కాస్ట్, ఇదే ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేస్తే ఇట్స్ అ వెరీ ఈజీ వే అవుట్. బట్ ద రీజన్ వీ డిడ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఏ బికాజ్ ఐ ఫెల్ట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ టు డూ. నాకు 32 ఏళ్ళు, నేను గత 20 ఏళ్ళుగా విశాఖపట్నం వెళ్తున్నాను. ఆ సబ్మరీన్ అక్కడే ఆర్కే బీచ్ మీద ఉంది. చాలాసార్లు చిన్నప్పటి నుంచి దాని ముందు ఫోటోలు కూడా దిగాను. ఆ కథ నాకు ఇప్పుడు తెలియలేదండి. అండ్ నాకే కాదు, నన్ను అక్కడ తీసుకెళ్లిన చాలామంది వ్యక్తులకు తెలియలేదు. అలానే విశాఖపట్నంలో ఉంటున్న చాలామందికి కూడా తెలియదండి. ఇన్ఫ్యాక్ట్ ఇది చెప్పడానికి నేను ఐ వాంట్ టు కోట్ అనదర్ యాక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. సత్యదేవ్ అని ఈజ్ నాట్ హియర్ బట్ అనదర్ యాక్టర్ ఇన్ ది ఫిల్మ్. సినిమా షూటింగ్ చివరి స్థాయికి వచ్చినప్పుడు ఒకరోజు నాకు మెసేజ్ పెట్టాడు కలవచ్చాయని. ఆ చెప్పు ఏంటంటే, వచ్చి భయ్యా చాలా హ్యాపీ భయ్యా ఈ సినిమా చేస్తున్నాను అంటే, సరే 2 నెలల తర్వాత ఇప్పుడు చెప్తున్నాం ఏంటి, రోజు షూటింగ్లో కలుస్తాం కదా అంటే. ఆ చివరన నా స్పీచ్ ఉంటుందండి, మీరు కొన్ని షార్ట్లు చూశారు బట్ దేర్ ఇస్ అన్ ఎంటైర్ స్పీచ్. అండ్ తను ఆ రోజు ఆ షూటింగ్లో ఉండి సాయంత్రం నన్ను కలిసి ఏమన్నాడంటే, నేను పుట్టి పెరిగింది వైజాగ్, ఇన్ని సంవత్సరాలుగా నాకు ఇలాంటి ఒక అద్భుతమైన కథ, ఇంత గొప్ప కథ మా విశాఖపట్నంలో జరిగింది. ఈరోజు విశాఖపట్నం అక్కడున్న ఈస్టర్న్ నేవల్ కమాండ్, అక్కడున్న పోర్ట్ అంత సుఖంగా, అక్కడున్న జనాలు అంత ప్రశాంతంగా ఉన్నారంటే ఆ 71లో ఉన్న ఈ సబ్మరీన్లో ఉన్న ఈ హీరోస్ వల్ల. అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు కూడా ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయినాను, ఎందుకంటే రియలీ దట్ వాజ్ ది రీజన్ వై వీ డిడ్ దిస్ ఫిల్మ్. అండ్ చాలా అరుదుగా, చాలా రేర్గా కొన్ని సినిమాలకి ఇలాంటి అవకాశం వస్తుంది, ఒక హిందీలో తెలుగులో చేసే అవకాశం. అండ్ ఇది నేను ఇంకో క్రెడిట్ రాజమౌళి గారికి ఇవ్వాలి, ఎందుకంటే ద ఫస్ట్ టైం ఐ టోల్డ్ హిమ్ దిస్ ఐడియా. సార్ ఇలాంటి సినిమా చేస్తుందంటే, లాట్ ఆఫ్ పీపుల్ వర్ ద వన్స్ హూ పుట్ మీ డౌన్ వెన్ ఐ వాజ్ డూయింగ్ దిస్, బట్ హీ వాజ్ ద ఓన్లీ మ్యాన్ హూ సెడ్ యు ఆర్ గోయింగ్ ద రైట్ డైరెక్షన్. అండ్ బాహుబలి అనే చిత్రం ఇక్కడ తెలుగులో తీసి, అండ్ యు ఆల్ నో వాట్ ద సక్సెస్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఇస్. అండ్ దట్ ఫిల్మ్ రియలీ టాట్ మీ హౌ టు డ్రీమ్, హౌ టు బిలీవ్ ఇన్ ద ప్రోడక్ట్ దట్ యు ఆర్ మేకింగ్. అండ్ నిజంగా ఒక అద్భుతమైన సినిమా చేయాలంటే ప్రపంచంలో ఎక్కడ ఉండక్కర్లే, ఎక్కడున్నా సరే దేర్ ఇస్ అ కంట్రీ అవుట్ దేర్ టు వాచ్. ఈరోజు బాహుబలి ఈ స్థాయికి వెళ్ళిందంటే, ఒక తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్ళిందంటే, ఒక మంచి సినిమాని దేశం అంతా ఆదరిస్తారని. అండ్ సంకల్ప్ గారిని కలవడం జరిగింది. వి ఆల్మోస్ట్ సాట్ అబౌట్ 6-7 మంత్స్ ఆన్ ద స్క్రిప్ట్ ఎవ్రీ డే ఇన్ మై హౌస్ ఇన్ ద బేస్మెంట్.
చాలా వర్షన్ల తర్వాత వర్షన్లు, యాక్చువల్లీ ఈరోజు కంప్యూటర్లో చాలా పాత వర్షన్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 10-15 వర్షన్స్ దాకా ఉన్నాయి వేరే వేరే రైటర్స్ నుంచి, బాంబే నుంచి నాకు తెలిసిన రైటర్స్ కానీ, ఇక్కడ తెలుగులో రైటర్స్ కానీ, తమిళ్లో రైటర్స్ కానీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. దాని తర్వాత వెన్ ఇది ప్రొడక్షన్లో వెళ్తున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిరంజన్ గారు కానీ పీవీ గారు కానీ ఎవ్రీబడి సెడ్, ద వన్ థింగ్ దట్ అంటే ఇది ఇది డెఫినెట్గా ఒక అరుదైన జానర్, అంటే వీ కాంట్ స్పెండ్ యాజ్ మచ్ యాజ్ అ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్, బట్ ద వన్ థింగ్ దే ఆల్ స్టక్ టు సెడ్, వాట్ ఎవర్ ద కాస్ట్ ఇస్ ద ఫిల్మ్ షుడ్ లుక్ ఎస్థెటిక్లీ బ్యూటిఫుల్. అండ్ దానికి ప్రతి స్టెప్, అంటే ఫస్ట్ పీవీ గారు వెళ్ళి మది గారితో మాట్లాడడం, ఆయన్ని ఈ సినిమాకి తేవడం, శ్రీకర్ ప్రసాద్ గారు మల్టిపుల్ టైమ్ నేషనల్ అవార్డు వినర్ ఆయన్ని తేవడం, ఒక అద్భుతమైన సీజీ టీమ్, ఇలా ప్రతి ఒక్క కోణంలో యాక్టర్స్ కేకే మెనన్ గారు, అతుల్ కుల్కర్ణి గారు, ఓంపూరి గారు, నాజర్ గారు, తాప్సి, ఎవ్రీ వన్ హూజ్ అట్ అ హూజ్ అన్ ఏ లిస్టర్ వాజ్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ నిజంగా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ చేయడానికి అందరు వచ్చారండి. అంటే ఈ టైం, అది నేను ఫస్ట్ చెప్పినట్టు, ఈ టైం కానీ ఎనర్జీ కానీ మామూలుగా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్లో కూడా అందరు పెట్టచ్చు, అదే టైం అదే ఖర్చు, బట్ ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ టుగెదర్ ఫర్ అ ఫిల్మ్. అండ్ రైటర్స్గా ఇంకో ఇద్దరు వ్యక్తులకు నేను క్రెడిట్ అవ్వాలి, ఒకటి అతుల్ కుల్కర్ణి గారికి, ఇంకోటి కేకే మెనన్ గారికి. యాజ్ మచ్ ఎస్ దేవర్ యాక్టర్స్ దేవర్ ఆల్సో రైటర్స్ ఆన్ దిస్ ఫిల్మ్. చాలాసార్లు మా సీన్లు చేసేటప్పుడు అతుల్ గారు ఆయన సీన్లు లేకపోయినా కూడా మేము ఆయన ఫోన్తో మాట్లాడి కరెక్షన్లు చేసి నా స్పీచ్లో పైకి కిందకి వెళ్ళి చేశారు. సో దట్ ఈజ్ అ హ్యూజ్ క్రెడిట్ దట్ ఐ హ్ టు క్రెడిట్ దెమ్ విత్. దాని తర్వాత ఈ సినిమా అయిపోయిందండి, షూటింగ్ అయిపోయింది, సినిమా అయిపోయింది. ఇప్పుడు సరే ఎంత బోల్డ్గా ఎన్ని చేసాం, అంత మాట్లాడుకోవడానికి అంత బాగుంది, ఇంకా ఎవరికి చూపించలేదు సినిమా. ద ఫస్ట్ ఆడియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వాజ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద ఫిల్మ్ వాజ్ మిస్టర్ కరణ్ జోహర్ అండ్ అనిల్ టడాని. ఇంతకుముందు వాళ్ళకి, వాళ్ళ దగ్గరికి నేను బాహుబలి అని ఒక అద్భుతమైన సినిమా తీసుకెళ్ళి ఫస్ట్ టైం చూపించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు డెఫినెట్గా తెలుగు సినిమాలు ఏం జరుగుతున్నాయి, ఎలాంటి తెలుగు సినిమాలు జరుగుతాయి కాన్స్టెంట్గా చూస్తున్నారు, బట్ నథింగ్ వాజ్ సంథింగ్ దట్ దే గాట్ అట్రాక్టెడ్ టు. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ సినిమా నచ్చుద్దా నచ్చదా ఇలాంటి ఒక, అండ్ ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ సీజీ చాలా తక్కువ అయింది, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్ సీజీ అయింది, సెకండ్ హాఫ్ సీజీ కూడా లేకుండా చూపించాను, అసలు సౌండే లేకుండా చూపించాను. 3 times ఇన్ ద ఫిల్మ్ దే క్లాప్డ్, అండ్ ద ఫస్ట్ థింగ్ దే గాట్ అప్ అండ్ దే సెడ్ వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ టు మీ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ అష్యూరెన్స్ అండి. అంటే ఇప్పుడు వాళ్ళకి సినిమాతో తీసుకుని దేర్ ఇస్ నథింగ్ దే కెన్ సే నో, దట్స్ ది ఈజియస్ట్ థింగ్ దట్ దే కుడ్ సే. వాళ్ళు తీసుకుని వాళ్ళకి నచ్చినప్పుడు, సెకండ్, ఈ సినిమాలో ఒక అద్భుతమైన వాయిస్ ఓవర్ ఉంటుందండి సినిమా బిగినింగ్లో. ఇప్పుడు మా మైండ్లో అమితాబ్ బచ్చన్ గారు ఇస్తే చాలా బాగుంటుంది అని అందరూ అనుకుంటాం, ఎందుకంటే దట్స్ ద బెస్ట్ వాయిస్ దట్ యూ కెన్ ఎవర్ హియర్. బాంబేలో చాలామంది చెప్పారు, చేసి ఆయన చేరు ఇలాగ ఎంత బోల్డ్ మంది అడుగుతూ ఉంటారు వాయిస్ ఓవర్ అని. ఇప్పుడు ఆయన ప్రతి సినిమాకి చేసుకుంటూ వెళ్తే ఇట్ వోంట్ బి ద ఫ్యాక్ట్. సరే మ్యాక్సిమం ఏమంటారు, నువ్వే కదా చెప్పేది ఆయన, సరే నువ్వు అయితే తీసుకోగలుగుతాను ఇట్స్ ఓకే అని చెప్పి ల్యాప్టాప్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళి ఫస్ట్ టైం ప్రోమో చూపించానండి. చూపించిన వెంటనే ఈ సినిమాకి నేను ఏం చేయాలన్నారు, సార్ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఉందన్నారు. నా నిజంగా ఆ రోజు నా దగ్గర స్క్రిప్ట్ లేదు. నెక్స్ట్ డే ఆ స్క్రిప్ట్ తీసుకుని ఆయనకి ఈమెయిల్ చేసే టైంలోకే ఆయన సెక్రటరీ నాకు ఫోన్ చేసి స్క్రిప్ట్ వచ్చిందా, వచ్చిన వెంటనే డబ్బింగ్ థియేటర్ మేము బుక్ చేయాలన్నారు. అండ్ ఇచ్చిన 20 నిమిషాల్లో ఆయన చెప్పేశారండి. సో నిజంగా అది ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు లాంటి ఒక ఆయన చూసి ఒక ఫిల్మ్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్, ఇట్స్ నాట్ సంథింగ్ దట్ విల్ బి ఈజీలీ బీ డన్. అండ్ దాని తర్వాత దట్స్ వెన్ ఐ గాట్ ద స్ట్రెంగ్త్ అండి, దట్ దిస్ ఇస్ అ క్వాలిటీ ప్రొడక్ట్ అండ్ విత్ ఆల్ హార్ట్ ఎవ్రీబడి డిడ్ దిస్ ఫిల్మ్. అండ్ యూట్యూబ్లో ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు విత్ ఇన్ అబౌట్ 24 hours దే వర్ 20 million వ్యూస్. అది నేను ఇప్పటివరకు వినలేదండి ఆ నంబర్, నా సినిమాలు కాదు వేరే మామూలుగా జనరల్గా వచ్చే సినిమాలు కూడా ఇన్నని ఒక నంబర్ ఒక స్థాయికి తెలియంది. అంటే 2 crore వ్యూస్ అనేది ఇట్స్ మన తెలుగులో వి డోంట్ ఈవెన్ హియర్ ఆఫ్ దోస్ నంబర్స్. బట్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ విత్ అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు, అంటే ఎవ్రీ సింగిల్ వన్ హూ సీన్ ద ట్రైలర్. ఎందుకు ఇప్పుడు ఇక్కడ ప్రభు గారు కూర్చున్నారు, ఎప్పుడు నాతో అంత హ్యాపీగా రియాక్ట్ అవ్వలేదు ఫస్ట్ టైం. సో బట్ అంటే ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ సింగిల్ వన్ హూస్ బిన్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ నో థింగ్స్ హావెంట్ బిన్ ఈజీ, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఫిల్మ్ టు మేక్, ఇట్ వాజ్ వెరీ టైరింగ్, ఇట్ వాజ్ నాట్ ద స్మూతెస్ట్ రైడ్ ఆన్ ద సబ్మరీన్, బట్ ఫైనలీ హియర్ యూ గో, వీ హ్యావ్ ద బిగ్గెస్ట్ ఫర్ ద ఫస్ట్ అండర్ వాటర్ వార్ ఫిల్మ్ ఇన్ ఇండియా ఎవర్.
సో ఫస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. అండ్ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ, దేర్ ఈజ్ ఈ సినిమా వాజ్ మేడ్ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్, దట్ ఐ కెన్ ప్రామిస్ యూ, బికాజ్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీ విల్ బీ ఏబుల్ టు డూ ఎవ్రీ డే. తెలుగులో ఇలాంటి సినిమాలు రావాలని నాకు ఎప్పటి నుంచి ఆశ ఉంది, బట్ వస్తాయో లేదో కూడా నాకు తెలియదు, బికాజ్ దెల్ బీ వెరీ ఫ్యూ ఫిల్మ్ మేకర్స్. అంటే ఇది ఒక టీమ్ మొత్తం కలిసి రావాలండి దీనికి, వెదర్ ఇట్స్ ది యాక్టర్స్, వెదర్ ఇట్స్ ది ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండ్ ది ఎంటైర్ క్రూ ఆఫ్ ది ఫిల్మ్. సో ఇది ఈ సినిమాతో సాధ్యమైంది. ఐఎమ్ హోపింగ్ ఇలాంటి సినిమాలు తెలుగులో ఎక్కువ వచ్చి, అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ ఇలాంటి సినిమాలకు నాంది పలుకుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సో దట్స్ ఆల్ అండి. February 17th ఇస్ వెన్ ఆర్ ఫిల్మ్ ఇస్ అవుట్. ఇట్స్ హిందీలో, తెలుగులో, తమిళ్లో. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ అండ్ మే మెనీ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్ కమ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు రిలాక్స్ చేసి మనమే మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు మామూలుగా క్వశ్చన్లు అడుగుతారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జవాబు చెప్తారు. సో ప్లీజ్ అడగండి అండ్ వీ విల్ కంటిన్యూ టాకింగ్. సార్ ఇప్పుడు అయిపోయిన వెంటనే కొద్ది రోజుల్లో, వి జస్ట్ ఫైనలైజింగ్ ఫ్యూ థింగ్స్ అండి, అది ఆ స్క్రిప్ట్ వర్జన్ అంతా అయిపోయిన తర్వాత ఐ లెట్ యు నో ఫస్ట్. ఐ వుడ్ లైక్ టు, ఆశ అయితే ఉందండి. అంటే దేర్ వెరీ ఫ్యూ నేమ్స్ ఐ ఫస్ట్ వాంట్ టు గో టు దెమ్ అండ్ దెన్ వుడ్ లైక్ టు టెల్ యూ. అట్లా లేనా? ఇప్పుడు నీకు ఇంగ్లీష్లో చెప్పాలా తెలుగులో చెప్పాలా? తెలుగులో చెప్పాలి. ఓకే, అంటే అర్థం కాలేదు ఇంగ్లీష్లో అడిగితే. ఒకటి నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు ఆ రోజు నాకు అర్థం కాలేదు. అంటే ఫస్ట్ సబ్మరీన్ వార్ ఫిల్మ్ ఇండియా విశాఖపట్నం పోర్ట్ 1971 ఇండియా పాకిస్తాన్ అనేసరికి ఎక్కడో ఎగిరిపోయింది. అంటే వీడు ఏం చేస్తున్నాడు అంటే హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, సాంగ్స్ ఏంటి, ఈ గోల్లో ఉన్నారు తప్పితే దే డింట్ ఈవెన్ క్యాచ్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి రెఫరెన్స్ ఇవ్వడానికి నాకు ఇంకో సినిమా లేదండి చెప్పడానికి. ఇండియాలో ఇలాంటి సినిమాలు వచ్చినాయి? లేవు, రాలేదు. సరే హాలీవుడ్లో వచ్చినాయి, ఒక U571 క్రిమ్ హంట్ ఫర్ రెడ్ అక్టోబర్ అలాంటి సినిమాలు వచ్చినాయి, బట్ ఆ సినిమాలు చూసి ఉండరు వీళ్ళు. సో నౌ ఐ డింట్ హ్యావ్ అ రెఫరెన్స్ పాయింట్ ఆఫ్ టు టెల్ దెమ్ వాట్ ఐ వాజ్ డూయింగ్ టిల్ ద డే ఐ హ్యాడ్ దిస్ ప్రోమో రెడీ. సో వన్ ఈజ్ ఫోన్ చేసి, అంటే నేను ఎంతమందితో చెప్పానో నాకు గుర్తులేదు, బట్ ఐ నో ఎవ్రీ సింగిల్ పర్సన్ హూస్ కాల్డ్ ఫ్రమ్ ద టాప్ మోస్ట్ స్టార్స్, ఎవ్రీ సింగిల్ వన్ హూస్ కాల్డ్ మీ పర్సనలీ. దే హెవెన్ డన్ ఇట్ ఈవెన్ ఫర్ మెనీ ఆఫ్ మై ఫిల్మ్స్ ఆబ్వియస్లీ, బట్ దిస్ ఈస్ ద ఫిల్మ్ దట్ దే కాల్డ్ మీ ఫర్ అండ్ దే వర్ వెరీ ఎక్సైటెడ్ దట్ ఐ డిడ్ అ ఫిల్మ్ లైక్ దిస్. సో వాట్ ఎవర్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్, ఐ వుడ్ బి ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్. ఇట్ వాజ్ మెంటలీ ఛాలెంజింగ్ బికాస్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ అ ఫిల్మ్ కాల్డ్ బాహుబలి బిఫోర్ దిస్ అండ్ ఐ డింట్ లుక్ ఎనీథింగ్ లైక్ దట్ అట్ దట్ పాయింట్. ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్, బాహుబలి చూసారండి అందరు? చూసారా? సో ఆ సినిమాలో నేను ఇలా కనిపించను. అండ్ ఐ మీన్ వెన్ యూ హ్యాడ్ టు మేక్ అ షిఫ్ట్ టు దిస్ ఫిల్మ్, ఆబ్వియస్లీ ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఫస్ట్ అండ్ లుకింగ్ ద పార్ట్. అండ్ ద బ్యూటిఫుల్ థింగ్ వాజ్ సంకల్ప వెరీ క్లియర్ అస్ టు హౌ ద ప్రొటాగనిస్ట్ హ్యాస్ టు లుక్, హౌ అర్జున్ హ్యాస్ టు లుక్. So I followed orders and I went forward doing the film. How difficult was it to ensure that naval lingo and all? In cinema, dialogues are set up to actually, this is a conversation that Sankalp, me, Azad Garu, Niranjan, who had at one, at Gangraj Garu, we had at that one writing table. Ippudu idi 1971 lo jarigina kada. Appudu maatlade telugu, ippudu maatlade telugu lo difference untadi. Complete ga aa version ki vellipothe, there a lot of our audience might not even catch it. And this is an exercise that we did with Bahubali also. You will not see heavy ga pauranika bhasha bhasha vaadukondadu and heroes maatadnatte untadi, but there will be a lot of discipline in every line that is spoken. Ante oka navy officer ante prati line measure ayi untadi, prati aksharam measure ayi untadi, and that's how the lines of this film have been written. Idi Indian government, it's a classified file. So none of us here will ever know the truth. There is many people in the Navy, many people in on both sides of the country of India and Pakistan will have many versions of it.
లైక్ వెన్ ఐ నాకు ఈ కథ ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ కథ గురించి కనుక్కుందాం లెట్ మీ అండర్స్టాండ్ వాట్ ది స్టోరీ ఈస్ ఫస్ట్ అని నేను చాలామందితో మాట్లాడాను వెదర్ ఇట్స్ ఎక్స్ నేవీ మెన్ మాట్లాడిన ప్రతి ఒక్కడు ఒక వర్షన్ ఇచ్చారు నౌ ద ఇంపార్ ఆబ్వియస్లీ దే లైక్ హీ సెడ్ ఇట్స్ అన్ ఇన్స్పైర్డ్ స్టోరీ ఇట్స్ అక్కడ గాజీ అనే సబ్మరీన్ ఉంది మునిగిపోయింది అక్కడ మన సబ్మరీన్ మన ఆర్కే బీచ్లో యాజ్ అ విక్టోరియస్ వన్ ఇట్స్ దేర్ అండ్ దిస్ హ్యాపెండ్ ఇన్ ద మిడ్ నైట్ ఆఫ్ 1971 ద థర్డ్ అండ్ ఫోర్త్ దట్ మిడ్ నైట్ ఇస్ వెన్ ది స్టోరీ యాక్చువల్లీ హ్యాపెండ్ దాని తర్వాత ద ఇండియా పాకిస్తాన్ వార్ వాజ్ డిక్లేర్డ్ అండ్ డిసెంబర్ ఫోర్త్ ఈజ్ నోన్ ఎస్ ద వరల్డ్ ఈజ్ ద ఇండియన్ నేవీ డే అండ్ ఆఫ్టర్ దిస్ రికార్డ్ సో చాలా అంటే ఇప్పుడు నిజానికి దూరంగా కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నాను ఇప్పుడు నిజంగా ఒక సబ్మరీన్లో చూస్తే దే వేర్ యూజ్ ఇన్ త్రో క్లోత్స్ కానీ మేము ఎందుకు అది వాడలేదంటే మన రెగ్యులర్ సివిలియన్స్కి మనం సినిమాలు చూసేటప్పుడు ఒక ఆర్మ్డ్ ఫోర్స్ అంటే మనకు తెలియని ఒక డిసిప్లిన్ అనేది వీ హ్యావ్ టు సీ ఇట్ విత్ దట్ విత్ దోస్ ఐస్ సో వీ టుక్ దట్ లిబర్టీ టు యూజ్ యూనిఫామ్స్ ఇన్ సైడ్ అ సబ్మరీన్ టు మేక్ ఇట్ మోర్ యాక్యురేట్ మేక్ ఇట్ లుక్ మోర్ ఆథెంటిక్ ఫర్ ద లే మ్యాన్ నాట్ ఫర్ ఆథెంటిసిటీ అంటే ఇప్పుడు ఈ సినిమా నేవీ వాళ్ళ కోసం తీసింది ద రియల్ ఐడియా బిహైండ్ దిస్ ఆర్ ది రియల్ రీజన్ వై ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇస్ దే ఆర్ మెనీ ఫిల్మ్స్ టుడే ఇన్ ఇండియా దట్ గ్లోరిఫై పోలీస్ ఆఫీసర్స్ దే మెనీ ఫిల్మ్స్ ఇన్ ఇండియా దట్ గ్లోరిఫై ద నేవీ ది ఆర్మీ బట్ ఐ హావెంట్ సీన్ అ ఫిల్మ్ దట్ ఈస్ గ్లోరిఫైడ్ ద నేవీ వి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వర్ సిక్స్త్ సెవెంత్ లార్జెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్ అండ్ ఐ థింక్ దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు బి గ్లోరిఫైడ్ ఇన్ సినిమా అండ్ ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ దీస్ స్టోరీస్ టు బి టోల్డ్ టు ద కామన్ ఆడిటోరియం టుడే అండ్ దట్స్ మెయిన్లీ ద రీజన్ అండి ఒకటండి అంటే ఇందాక చెప్పినట్టు చాలా తక్కువ కథలకి ఈ అవకాశం దొరుకుతుంది అంటే ఇది జరిగింది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్యన జరిగిన ఒక కథ సో ఇట్ ఈస్ అ నేషనల్ స్టోరీ బై ఇట్ సెల్ఫ్ ఇది విశాఖపట్నంలో జరిగిన కథ సో ఇట్ ఈస్ అ రీజనల్ స్టోరీ ఆల్సో సో లైక్ ఐ సెడ్ చాలా రేర్గా వస్తాయండి ఇలాంటి ఆపర్చునిటీస్ అంటే ఒక కథ రెండు భాషలు లేకపోతే మూడు భాషల్లో తీయడానికి అవకాశం సో దిస్ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ అండ్ నాకు చాలాసార్లు వేరే స్క్రిప్ట్ డిస్కషన్స్లో వీటిల్లో ఒక ఆర్మీ ఆఫీసర్ కథ కానీ ఇలాంటి కథలు చెప్తే చాలామంది అనేవారు అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ వై దే సే దోస్ థింగ్స్ బట్ ఇట్ వాజ్ అ వెరీ కామన్లీ సెడ్ థింగ్ సార్ తెలుగులో అలాంటి చూడరు సార్ అంటే అది ఇండియా పాకిస్తాన్ అంటే అది ఎక్కడో బార్డర్లో జరుగుతూ ఉంటుంది అది మన దేశం నుంచి మన మా హైదరాబాద్ నుంచి కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ చాలా దూరంగా జరుగుతూ ఉంటాయని అని ఒక కన్సెప్షన్ ఉంటుంది బట్ టుడే నోబడి విల్ కాల్ దిస్ స్టోరీ నాట్ ఆర్స్ బికాస్ ఇట్ హ్యాపెన్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ సో దట్స్ ద రీజన్ వై దేవర్ టూ లాంగ్వేజెస్ ఇన్ దిస్ ఫిల్మ్ బికాస్ షీఈస్ అ వెరీ ఫైన్ యాక్టర్ అండ్ సీ షీఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ యాక్టర్ అండ్ ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ దట్ టు యూ బికాస్ the last film that she did was a film called Pink that released which is by far one of the best films in that I've seen in the last couple of years in Indian cinema and that's the reason Tapsee is there in this film and we are very very happy though it's not lengthwise it's not a very long character it comes at a very important time in the film and she did a part very very beautifully sir in life I never had a plan to do these things For me, I get excited by content, I get excited by stories and I go ahead and do them. And that's how I planned all my life. To me, the cinema is far bigger than the actors or their careers or filmmakers or anything. There's a story to tell and it has to be told. We are just mere instruments telling that story. And yes, I'm very, very happy that this is the next film after Bahubali. I don't look very young, but I am actually very young. And... అంటే ఒకటండి అంటే ఇఫ్ యు ఆర్ రెగ్యులర్లీ ఇన్ టు ఫిట్నెస్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ యూ విల్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ నాట్ అ వెరీ కాంప్లికేటెడ్ ప్రోసెస్ దిస్ అ సర్టన్ సైన్స్ టు ఇట్ ఆ సైన్స్ని ఫాలో అయ్యి ఆ డైట్ని ఫాలో అయ్యి ఆ వర్కౌట్ రిజీమ్స్ ఫాలో అయితే ఇట్స్ క్వైట్ ఈజీ టు గెట్ దర్ ఒకటండి అంటే 100% అంటే విత్ బాహుబలి యూ లెర్న్ టు లాట్ మీన్స్ ఐ స్టార్టెడ్ బాహుబలి ఆల్మోస్ట్ 4-5 years ago ఐ స్టార్టెడ్ యాక్టింగ్ 7 years ago అండ్ ఐ డిడ్ బాహుబలి ఫర్ 4 years సో మోస్ట్ ఆఫ్ మై అండర్స్టాండింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్ కమ్స్ ఫ్రమ్ దట్ ఫిల్మ్ So now with the, definitely I'm saying 100% I've matured as a person, I've matured as an actor and all of those. So yes, 100% I'd say it became easier.